हाय फ्रेंड्स, वेलकम बैक टू रावलस। फ्रेंड्स, ఈ రోజు మా టాపిక్ వచ్చేసి ఆన్లైన్ లో మనీ ఎర్న్ చేయొచ్చా, చేస్తే ఎలా చేస్తారు, ఆ చేసిన మనీ ఏ విధంగా డ్రా చేసుకోవాలి, అసలు చేయొచ్చా ఇది నిజమేనా అని చాలా డౌట్ ఉండే. ఆ డౌట్ నాకు కూడా ఉండే. ఒక 6 మంత్ బ్యాక్ దాకా నాకు ఈ డౌట్ ఉండే, ఎందుకంటే నేను చాలా రకాల మన ఏమైనా యూట్యూబ్ ఉంది కదా, ఆ యూట్యూబ్లో మనం హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ అని టైప్ చేస్తే చాలా రకాల వీడియోస్ కనిపిస్తాయి. ఆ వీడియోస్ మనం ఫాలో అయితే అందులో ఒక 10 సెంట్లు, 20 సెంట్లు, 50 సెంట్లు ఈ విధంగా మాత్రమే మనీ కానీ వస్తాయి. ఇంకొక 50 సెంట్లు మనం ట్రై చేసిన, అది కూడా మన క్రిప్టో కరెన్సీ కైన్ బేస్ యాప్ ఉంటుంది, అందులో డ్రా చేసిన 50 సెంట్లు డ్రా అయితే అయినాయి. అదొక్కటి నేను అంటే ఒక 6 మంత్ కష్టపడితే అదొక 50 సెంట్లు డ్రా చేసిన, అప్పటిదాకా టైం వేస్ట్ అయింది. కానీ నేను ఒక 6 మంత్ నుంచి ఆన్లైన్ మనీ ఎర్న్ చేస్తున్న వాస్తవానికి, అంటే నాకు టైం వీలు ఉన్నప్పుడు నేను ఎర్న్ చేస్తా, అంటే డే మన డైలీ ఒక 2 అవర్స్ కూర్చొని ట్రై చేస్తూ ఉంటా. నేనైతే మాత్రం ఈ పర్టికులర్ ఈ సర్వేల మీద మాత్రం మనీ ఎర్న్ చేసిన, అది ఏ విధంగా ఎర్న్ చేసినా, ఏ విధంగా విత్డ్రా చేసుకున్నా, అందులో కొన్నిట్లలో ఏంటంటే మనం మనీ విత్డ్రా చేసుకోవడానికి వీలు ఉండదు అన్నట్టు, మనం షాపింగ్ పర్పస్లో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటివి మాత్రం మన ఏదైనా ఎలక్ట్రిక్ ఐటమ్స్, మొబైల్స్ లాంటివి, ఏదైనా గ్యాడ్జెట్, ఏదైనా మన స్పీకర్స్ లాంటివి తీసుకోవచ్చు అన్నట్టు, అలాంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ తీసుకోవచ్చు అని అట్లా కూడా ట్రై చేసిన. కొన్ని ఏంటంటే మనీ విత్డ్రా చేసుకున్నా, అంటే నేను చెప్తే మీరు నమ్మకపోవచ్చు, అది ప్రూఫ్స్ కూడా పెడతా. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో ఎన్ని చేసిన మనీ మాత్రం పేపాల్ అకౌంటు, స్క్రిల్ అకౌంటు, పేపాల్కు డ్రా చేసుకోవచ్చు, స్క్రిల్కు డ్రా చేసుకోవచ్చు, మనం షాపింగ్ పర్పస్లో కూడా వాడుకోవచ్చు. సింగపూర్లో వచ్చేసి జలోరా అని ఉంటుంది, జలోరా కానీ అండ్ ఫేర్ ప్రైస్ కానీ 4-5 రకాలు ఉంటాయి, వాటిలలో యూజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అంటే మనకు ఆన్లైన్ షాపింగ్ అంటే ఏదైనా తీసుకోవచ్చు. ఆ పర్పస్లో కొన్ని ఓచర్లు నేను వాడుకోవడం జరిగింది, కొన్ని మనీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. వాటి ఏంటి కొనుక్కున్నా అనేది వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, నేను స్క్రిల్ అకౌంట్లో ఫస్ట్లో వాడిన, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ నేను మనీ విత్డ్రా చేసిన, మీరు చూడొచ్చు $25. ఇప్పుడు ప్రెసెంట్ బ్యాలెన్స్ వచ్చేసి $25 ఉంది, మీరు చూడంగానే 17 నుంచి 25కి పెరిగింది ఆల్రెడీ. ఇది వచ్చేసి జలోరా ఓచర్. ఈ ఓచర్ నేను ఇలా టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనీ అనేది ఇంక్రీజ్ అయితే 180 నుంచి 200కి వచ్చేసింది. ఇలా 200 నుంచి ఇంకో 2 ఓచర్లు టైప్ చేసిన, $220 దాకా ట్రై చేసిన. ఇవన్నీ నా అంటే నేను ఓచర్లు ఎంటర్ చేసిన ఇవన్నీ $100, చాలా రకాలు ఉన్నాయి. నేను మొత్తం ఇప్పుడు 200 ప్రజెంట్ ఏం పెడుతున్నా, ఇంతకుముందు ఆల్రెడీ అన్ని డ్రా చేసిన, డ్రా చేసినంటే నేను ఆల్రెడీ వసూలు తీసుకున్నా. ఇంకో ఓచర్ కూడా టైప్ చేస్తాను, ఇక్కడ ఇంకో $20 వస్తాయి మనకు, ఎందుకంటే నేను $220 కావాలి మొబైల్ కొనడానికి. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు అర్థమైంది, ఎందుకంటే నేను ఇది కొనేటప్పుడు ఒకసారి రికార్డ్ చేసి మీకు చూపెడదామనే ఈ వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు నేను జలోరా యాప్ ఓపెన్ చేస్తాను, అందులో మొబైల్ $229 ఉంది, అది కొందాం అనుకుంటాను. ఆల్రెడీ నేను బుక్ చేసిన మొబైల్ కూడా 1 వీక్లో డెలివరీ అయిపోయింది, అది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది చూడవచ్చు మీరు ఇక్కడ జలోరా, జలోరాలో తీసుకున్నాం అన్నట్టు, జలోరాలో ఇది వచ్చేసి మనకు 7 డేస్లో 1 వీక్లో డెలివరీ అయింది. అంటే మొబైల్ సో చూద్దాం, అన్బాక్సింగ్ చేసి ఒకసారి చూద్దాం. ఇలా ఏంటంటే నేను ఇది సెకండ్ మొబైల్, అది ఇలాంటి ఇంతకుముందు కూడా పోయిన మంత్ కూడా మొబైల్ తీసుకోవడం జరిగింది, ఏంటంటే ఆన్లైన్ పర్పస్, ఆన్లైన్ ఎర్నింగ్ మనీ కొరకే యూజ్ చేయడం జరుగుతుంది. మొబైల్ మనం ఇది చూడవచ్చు, ఎందుకంటే ఇంటి దగ్గర 10,000 పెట్టి మొబైల్ కొందామంటే చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఆన్లైన్ ఎర్న్ చేసిన మనీ ద్వారా తీసుకుంటే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇది నా సెకండ్ మొబైల్, ఇది ఆన్లైన్లో ఎర్న్ చేసింది. ఇలాంటివి చాలా రకాలు ఎర్న్ చేయడం జరిగింది, అంటే చాలా ఈ జలూరులో చాలా రకాల షాపింగ్ చేయడం జరిగింది. అవి నేను ఏంటి షాపింగ్ చేసినో అవన్నీ వీడియో చివరిలో పెట్టినా మీరు చూడవచ్చు. మళ్ళీ ఏ విధంగా ఆన్లైన్ ఎర్నింగ్ మనీ చేయాలనో అది వీడియో ఈ వీడియో చివరిలో ఉంటుంది, చూడవచ్చు మనీ ఎలా ఏ విధంగా ఎర్న్ చేయాలి, ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి. ఏంటంటే మీకు మాత్రం ఖచ్చితంగా పేపాల్ అకౌంట్, స్క్రీల్ అకౌంట్ ఏదో ఒకటి
అకౌంట్ అయితే ఉండాలి. ఎందుకంటే ఈ మనీ అనేది అలా డ్రా చేసుకోవడానికి షాపింగ్ వచ్చాలంటే అవి డైరెక్ట్ మన అమెజాన్ ఇంజక్షన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి వాటికి అలా ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ మనం ఎంచుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఈ మొబైల్ ఏ విధంగా తీసుకున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను పేపర్లో ఏ విధంగా డ్రా చేసుకున్నా చూడొచ్చు. నాలో $303 ఉన్నాయి. మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కు డ్రా చేసిన 200 డ్రా చేస్తే నాకు $2 సర్వీస్ ఫీ పడ్డది, 198 డ్రా అయింది. మళ్ళీ ప్లస్ నేను ఇక్కడ ఇయర్బడ్స్ తీసుకున్నా ఫస్ట్, ఇది ఫస్ట్ది వచ్చేసి $218, నా ఇది $40, ఇది వచ్చేసి $140, $139, ఇది ఇది వచ్చేసి $22, ఇప్పటి మొబైల్ వచ్చేసి $229. మొత్తం ఐదు గ్యాడ్జెట్స్ తీసుకున్నా ఫ్రెండ్స్. వీటితో పాటు నేను టీషర్ట్స్ ప్యాంట్స్ కూడా తీసుకున్నా, అంటే డ్రెస్సెస్ కూడా తీసుకున్నా. అవి పెట్టలేదు కానీ నార్మల్ అవి నేను అవి కూడా షాపింగ్ చేసిన. ఫ్రెండ్స్ నేను జూమ్ బాక్స్ ద్వారా $10 ఎర్న్ చేసిన, అదే విధంగా విత్డ్రా చేసుకున్నా చూపు పెడతా పేపాల్లో. మనకు వచ్చేసి 10,922 ప్యాంట్స్ ఉన్నాయి. $5 కావాలంటే 5,158 ప్యాంట్స్ కావాలి, అంటే $10 కావాలంటే 10,300 ప్యాంట్స్ కావాలి. మనకు $10 సెలెక్ట్ చేసుకొని ఓకే కొడితే ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఆ ఓటీపీ అందులో టైప్ చేసి ఫ్రెండ్స్ మనం పేపాల్ అకౌంట్లో మనకు $5 కావన్నా $10 కావన్నా అది మనం సెలెక్ట్ చేసుకొని మనకి ఎన్ని పాయింట్ ఉంటాయి అన్ని పాయింట్ల మందం మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను $10 కావాలి కాబట్టి నేను $10 సెలెక్ట్ చేసుకొని పేపాల్ కొట్టేసిన కంటిన్యూ అనేస్తుంది. పేపాల్ రివర్ట్ కంటిన్యూ అనేస్తే మన పేపాల్ అకౌంట్కు టూ త్రీ డేస్లో మనకు అకౌంట్లో యాడ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా నేను పేపాల్ నుంచి డ్రా చేసిన కానీ ఇప్పుడు వీడియో చేయలేదు. ప్రెజెంట్ ఏంటంటే మీ కొరకు ఈ వీడియో చేసి చూపెడతాను ఫ్రెండ్స్. ఇది మీ కొరకే వీడియో చేస్తున్నా. మీకు ఈ జూమ్ బాక్స్ లింక్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పేపాల్ లింక్ కూడా ఇస్తాను. మీకు ఆన్లైన్ మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా క్లిక్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోరి, రిజిస్టర్ అయ్యి అది ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.